नमस्कार महिला आरोग्य दीपिक जीवन रेखा कार्यक्रम की स्वागत स्त्रीलो संतानं कलगक पोडानिकी अनेक कारणालुंटाई वारी वयसु शरीर बरुवु मद्यपान धूमपान वंटी अलवाट्लु नेलसरी क्रमंगा राकपोवडं हार्मोन्ल समस्यलु इला रकरकाल अंशालु महिलालो संतान लिमिकी दारितीस्तुंटाई अयिते ऊहिंचिन विधंगा कोन्नि रकाल यांटीबायोटिक मंदुलु सैतं ई अंशंपै प्रभावान्नि चूपुतायि अंटे संतानोत्पत्तिकी दोहदं चेयवच्चु लेदा अड्डुपडवच्चु ఈ అంశం గురించి నేటి మహిళ ఆరోగ్య దీపిక జీవన రేఖలో తెలుసుకుందాం సంతానం కావాలనుకునే మహిళలు ఏవైనా యాంటీబయాటిక్ మందులను వాడుతున్నట్లయితే ఆ విషయంపై వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది పిల్లలు కావాలని ఆశిస్తున్న వారు లేదా కొంతకాలం వరకు పిల్లలు వద్దనుకుంటున్న వారు ఈ రెండు పరిస్థితుల్లో ఉన్నవారు యాంటీబయాటిక్ మందులు వాడుతున్నట్లయితే వాటి గురించి వైద్యులతో సంప్రదించడం మంచిది కొన్ని మందులు స్త్రీ పురుషుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపై పోరాడడం వల్ల సంతానం కలిగేందుకు మార్గం సుగమం అవుతుంది మరికొన్ని మందులు మగవారిలో సంతానం లేమికి కారణమవుతుంటాయి మరి ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బ్యాక్టీరియా వలన కలిగే ఇన్ఫెక్షన్లు కూడా స్త్రీ పురుషుల్లో సంతానం లేమికి కారణమవుతుంటాయి చాలా మంది విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది మహిళలు మగవారు ఇరువురిలోనూ ఇలా జరగవచ్చు లైంగికంగా సంక్రమించే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లు మహిళల్లో గర్భసంచి అండాశయాలు ఫెలోపియన్ ట్యూబులకు హాని కలిగించే అవకాశం ఉంది అలాగే మగవారిలో వీర్యకణాలు ప్రయాణించే నాళాలు బ్యాక్టీరియా వల్ల దెబ్బతినవచ్చు ఈ పరిస్థితుల్లో స్త్రీ పురుషుల్లో సంతానం కలిగేందుకు ఆటంకాలు ఏర్పడతాయి దాంతో తమకి ఎస్టిఐ వ్యాధి ఉందని ఆయా వ్యక్తులకు తెలియక చికిత్స తీసుకోరు చికిత్స తీసుకోకపోవడం వలన బ్యాక్టీరియా గర్భసంచి అండాశయాలు లేదా ఫెలోపియన్ ట్యూబుల వరకు చేరుతాయి ఈ బ్యాక్టీరియా వలన పునరుత్పత్తి అవయవాలు ఉన్న పొత్తికడుపు భాగంలో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధికి దారితీయవచ్చు దీనివల్ల ఫెలోపియన్ గొట్టాలు దెబ్బతిని వాటిలోంచి అండం ప్రయాణించే వీలు ఉండదు దాంతో అండం శుక్రకణంలో కలవడం ఫలదీకరణం చెందడం సాధ్యం కాదు లైంగికంగా సంక్రమించే వ్యాధుల వలన సంతానోత్పత్తికి ఆటంకాలు లేకుండా ఉండాలన్నా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు మందులు వాడాల్సి ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టుగా గుర్తిస్తే వైద్యులు యాంటీబయాటిక్ మందులను సూచిస్తారు ఈ మందులతో పునరుత్పత్తి అవయవాలకు చికిత్స జరిగి సంతాన సాఫల్యాన్ని నిరోధించే ఆటంకాలు తొలగుతాయి యాంటీబయాటిక్స్ అంటే ఏంటి అని అనుకున్నప్పుడు అవి ఏంటంటే ఒక రకమైన డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ మన బాడీలో ఎక్కడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి కామన్గా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తుంటారు యాంటీబయాటిక్స్ సో కామన్గా ఏంటంటే ఫీమేల్స్లో యాంటీబయాటిక్స్ కామన్ కోల్డ్ అంటే జ్వరం కానీ కోల్డ్ దగ్గు కాఫ్ ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ యాంటీబయాటిక్స్ అనేది ఇస్తుంటాం ఈ యాంటీబయాటిక్లు ఏంటంటే ఈ రసాయనాలు పర్టికులర్గా బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ అయ్యి వాటిని కిల్ చేయడము లేకపోతే వాటిని ఇన్హిబిట్ చేయడము అనేది జరుగుతూ ఉంటుంది సో కొన్ని రకాల యాంటీబయాటిక్స్కి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో మనం ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా ఈ యాంటీబయాటిక్స్ లేడీస్లో యూజ్ చేసినప్పుడు అంటే మనకి మెన్స్ట్రువేషను ఓవ్యులేషన్ అనేది ఉంటుంది రెగ్యులర్గా మనకి లేడీస్లో సో ఈ యాంటీబయాటిక్స్ అనేది ఆ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అనేది చేయదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా కానీ అన్ప్లాన్డ్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకపోయినా కానీ ఓవ్యులేషన్ పీరియడ్ తర్వాత కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడినప్పుడు అవి ఏంటంటే బేబీని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అవి ఉంటాయి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అనేవి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా అవి సేఫ్గా ఉంటాయి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అనేవి వాటి డోసెస్ వల్ల ఆ తీరును వల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే టెరిటోజెనిక్ ఎఫెక్ట్స్ అంటాం అంటే బేబీలో అబ్నార్మాలిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి సో ఏదైనా యాంటీబయాటిక్ కొన్ని రోజులు వాడితే దానికి మ్యాక్సిమంగా ఏం ప్రాబ్లమ్స్ అనేవి రాకపోవచ్చు కానీ కంటిన్యూస్గా చాలా రోజులు కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడే సందర్భాలలో అలాంటి సందర్భాలలో ఎక్కువ రోజులు వాడడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి సో లేడీసే కాకుండా మగవాళ్ళల్లో కూడా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ కానీ స్పెర్మ్ మొటిలిటీ స్పెర్మ్ వాల్యూమ్ అనేది తగ్గే ఛాన్సెస్ అవి కనబడుతూ ఉంటాయి
కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందులు మగవారిలో సంతానం కలగకుండా అడ్డుకుంటాయి. దీర్ఘకాలం పాటు వీటిని తీసుకుంటున్న వారిపై ఇలాంటి ప్రభావం ఉంటుంది. యాంటీబయాటిక్ మందుల వలన మగవారిలో శుక్రకణాల నాణ్యత పరిమాణం రెండూ తగ్గిపోతాయి. అయితే యాంటీబయాటిక్స్ ఆపేసిన అనంతరం 3 నెలల లోపు వాటి ప్రభావం తగ్గుతుంది. ఈ మందులను వాడటం ఇష్టం లేని వారు స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేయని మందులను కావాలనుకుంటే ఆ విషయం వైద్యులతో సంప్రదించాల్సి ఉంటుంది. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందులు పిల్లలు వద్దనుకునే స్త్రీలలో కొన్ని రకాల సమస్యలకు కారణమవుతాయి. మహిళల కుటుంబ నియంత్రణకు వాడే మందులపైన ఇవి ప్రభావం చూపుతాయి. దాంతో ఆ ఫిల్మ్ సామర్థ్యం తగ్గుతుంది. మెనింజైటిస్, క్షయవ్యాధులకు వైద్యులు అలాంటి యాంటీబయాటిక్ మందులను ఇస్తారు. ఇతర యాంటీబయాటిక్ మందులు ఇలా కుటుంబ నియంత్రణకు పిల్స్ పైన ప్రభావాన్ని చూపవు. ఒకవేళ ఈ వ్యాధులకు మందులు వాడుతూ కుటుంబ నియంత్రణ కోసం పిల్స్ వాడుతుంటే అలాంటి వారు తమ కుటుంబ నియంత్రణ పద్ధతిని మార్చుకోవడం మంచిది. సో మనకు ప్రెగ్నెన్సీ అనేది చాలా క్రూషియల్ పీరియడ్. సో ఆ ప్రెగ్నెంట్ పాజిటివ్ అయినప్పుడు మీకు జనరల్గా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తుంటారు ఏదో ఒక మందులని మీరు ఫార్మసీలో వెళ్ళి తీసుకోవద్దు అని చెప్పేసి. అది ఎందువల్లనంటే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఏంటంటే టెరటోజెనిసిటీ అంటాం. అంటే ఆ యాంటీబయాటిక్ మదర్ తీసుకుంటే అది బేబీకి ప్లాసెంటా ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి బేబీలో కొన్ని రకాల డిఫెక్ట్స్ అవి వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఏంటంటే అవి హామ్ చేస్తాయి. అంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇయర్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ రావడము, కొన్ని ఏంటంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డిఫెక్ట్స్, ఇలా చాలా రకాల డిఫెక్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి చాలా రకాల స్టడీస్ ఈ ప్రెగ్నెన్సీలో ఏ యాంటీబయాటిక్స్ ఇస్తే సేఫ్, ఏ యాంటీబయాటిక్ ఇస్తే అన్సేఫ్ అనేది మనకు చాలా కేటగిరీస్ అనేది ఇవ్వబడ్డాయి. సో ప్రెగ్నెంట్ పాజిటివ్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నారో మీకు అనివార్య కారణాల వల్ల తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ వాడాలి అని అనుకున్నప్పుడు కొన్ని రకాల సేఫ్ యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. అది కూడా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్తోనే మీరు వాడాల్సి ఉంటుంది. అంతేగాని ఏది తోచితే అది ఎవరో ఫార్మసీలో వెళ్ళి తీసుకోవడం కానీ వేరెవరో ఫ్రెండ్ చెప్పారని కానీ యాంటీబయాటిక్స్ ఎటువంటి పరిస్థితుల్లో అస్సలు ప్రెగ్నెంట్ అమ్మాయిలు వాడకూడదు. ఇంకా ఏంటంటే ఫస్ట్ 3 మంత్స్ అంటే ఫస్ట్ 12 వారాలు చాలా క్రూషియల్ పీరియడ్. ఈ టైంలోనే బేబీ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఈ టెరటోజెనిక్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ బేబీలో వస్తాయి. సో ఏ యాంటీబయాటిక్ తీసుకున్నా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్తోనే సేఫ్ యాంటీబయాటిక్సే ప్రెగ్నెన్సీలో వాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులతో గర్భస్రావం సమస్య ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులు ఇలాంటి ప్రభావం చూపుతాయని వెల్లడైంది. అయితే ఈ మందుల వల్ల గర్భస్రావం అవుతుందా లేదా వాటిని ఏ సమస్యకైతే వాడుతున్నారో ఆ అనారోగ్యం వలన గర్భస్రావం అవుతుందా అనే విషయంలో స్పష్టత లేదు. ఏది ఏమైనా గర్భం దాల్చాలనుకుంటున్న స్త్రీలు లేదా గర్భవతులైన వారు ఏ విధమైన యాంటీబయాటిక్ మందులను వాడాలనుకున్నా ముందుగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్ మందులే కాదు, ఏ కొత్త మందులు వాడాలనుకున్నా మెడికల్ షాపులో అలవాటుగా తెచ్చుకుని వేసుకునే మందుల విషయంలో అయినా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. తాను వేసుకునే మందులు తమ సంతాన సాఫల్యం పైన లేదా గర్భం పైన ఎలాంటి ప్రభావం చూపవని నిర్ధారించుకోవడం మంచిది. వైద్యులను సంప్రదిస్తే వారు మందులను మార్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వల్వో వెజినల్ క్యాండిడియాసిస్ అంట, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వెజనాలో వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో ఈ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ వల్ల యాజ్ సచ్ ప్రెగ్నెన్సీకేం ఎఫెక్ట్ డైరెక్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు సర్వైకల్ మ్యూకస్ అనేది థిక్ అయిపోయి స్పర్మ్స్ని గర్భసంచిలోకి వెళ్లకుండా ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీస్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. సో మీరు ఎప్పుడు యాంటీబయాటిక్ వాడినా చాలా కాషియస్గా, అంటే ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఏ రకాల యాంటీబయాటిక్స్ వాడితే మేల్స్కి ఫీమేల్స్కి ఈక్వల్గా ఈ యాంటీబయాటిక్ యూసేజ్ అనేది సేఫ్ యాంటీబయాటిక్స్ యూస్ చేసుకోవడం ద్వారా ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు కానీ కొందరు ఏంటంటే అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వస్తుంటాయి, కొంతమంది ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యుయేషన్లో మీకు తప్పనిసరి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ వాడాల్సి వచ్చినప్పుడు ఓవ్యులేషన్ పీరియడ్ తర్వాత యాంటీబయాటిక్స్ని రెస్ట్రిక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే
అది డాక్టర్ని కన్సల్ట్ చేసి సేఫ్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో యాంటీబయాటిక్స్ కొన్ని ఏంటంటే హార్మ్ఫుల్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, బేబీని ఎఫెక్ట్ చేస్తాయి. సో టెరిటోజెనిక్ యాంటీబయాటిక్స్ అని కొన్ని రకాలు ఉంటాయి. అలాంటి యాంటీబయాటిక్స్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. సాధారణంగా గర్భవతులు తాము సొంత నిర్ణయం తీసుకొని ఏ మందులు వాడకూడదని చెబుతుంటారు వైద్యులు. ఏదైనా అనారోగ్యానికి మందులు వాడాల్సి వచ్చినా తప్పనిసరిగా డాక్టర్ల సలహా తీసుకోవాలి. అలాగే సంతానం పొందాలని కోరుకుంటున్న వారు తాము అంతకుముందు లేదా ఆ సమయంలో ఏమైనా యాంటీబయాటిక్ మందులను వాడుతున్నట్లయితే ఆ వివరాలు వైద్యులకు తెలపాలి. సంతానం కావాలనుకుంటున్న స్త్రీలు యాంటీబయాటిక్ మందుల పట్ల ఇలాంటి అవగాహన కలిగి ఉండడం అవసరం. ప్రసవం తర్వాత తల్లికి తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడానికి సమయం ఉండదు. ఆమెకు రాత్రి పగలు బిడ్డ మీద ధ్యాస అధికంగా ఉంటుంది. ప్రసవం తర్వాత మహిళలు బరువు కూడా పెరుగుతారు. అయితే గర్భధారణకు ముందు తమ శరీరం ఎలా ఉందో మళ్ళీ అలాంటి రూపాన్నే పొందాలనేది వారు లక్ష్యంగా ఉంటుంది. అందుకు గాను వారు ప్రసవం తర్వాత మసాజ్ లాంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తారు. దీన్ని పోస్ట్ నాటల్ మసాజ్ అంటారు. పోస్ట్ నాటల్ మసాజ్ వల్ల శారీరక సౌందర్యం పెరగడమే కాదు, శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, సూరజ్ గారు ఇలా అడుగుతున్నారు. నా భార్యకి ఇప్పుడు 4వ నెల, అయితే తాను చాలా బలహీనంగా ఉంటుంది. తాను తిండి సరిగ్గా తినదు. తన శరీరంలో సరిపడినంత రక్తం లేదని కూడా డాక్టర్ చెప్పారు. రక్తం పెరగడానికి ఇంజెక్షన్లు తీసుకుంటోంది, మందులు కూడా వాడుతోంది. ఇలా ఇంజెక్షన్లు వాడడం ద్వారా రక్తం పెరుగుతుందా? అసలు ఈ సమయంలో రక్తం పెరగడానికి ఇంజెక్షన్లు తీసుకోవడం మంచిదేనా? ఈ పరిస్థితిలో తను గర్భం నిలవాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సూరజ్ గారు, మీ వైఫ్ 4th మంత్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. చాలా వీక్గా ఉంది, ఎనిమిక్గా ఉన్నారు, బ్లడ్ తక్కువ ఉందని చెప్తున్నారు. సో ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్ ఇండియన్ విమెన్లో, ఎస్పెషలీ వెజిటేరియన్స్లో. వీళ్ళల్లో చాలా తక్కువ హీమోగ్లోబిన్ కంటెంట్. సో ఇండియన్ ఉమెన్ ఆల్మోస్ట్ ప్రతి గర్భిణీ స్త్రీలో మనం ఎనిమియా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఐరన్ ఇన్ఫ్యూషన్స్ అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తాయి, డెఫినెట్గా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అట్లీస్ట్ 1000 మిల్లీగ్రామ్స్ ఐవి తీసుకోవడం అనేది ఇట్ విల్ హెల్ప్. కాకపోతే మీరు ఇంకా 4th మంతే ప్రెగ్నెంట్ కాబట్టి యూ కెన్ ఆల్సో ట్రై న్యూట్రిషనల్ డైట్. ఎవ్రీడే మీరు కనుక బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అండ్ పాలక్ అంటే స్పినాచ్, పాలకూర మీరు కనుక తీసుకుంటే అధికంగా, ఎనీ గ్రీన్ వెజిటబుల్స్, ఇన్ఫ్యాక్ట్ తోటకూర, గోంగూర, ఎలాంటిదైనా గ్రీన్ వెజిటబుల్స్ తీసుకుంటే కనుక మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే ఎవ్రీడే తీసుకోవాలి, రిచువలిస్టిక్గా ప్రతిరోజు మీ డైట్లో గ్రీన్ వెజిటబుల్స్, బెల్లం ఒకటి అండ్ దెన్ క్యారెట్ అండ్ బీట్రూట్, డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయండి. మా పేషెంట్స్లో కొంతమంది అయితే వితిన్ 1 మంత్ 3 గ్రామ్స్ దాకా ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తాం, జస్ట్ న్యూట్రిషనల్ చేంజెస్ తోటి. ఇంకోటి, నీరసం అనేది ప్రెగ్నెన్సీలో ఒక పార్ట్ అండి. ఫెటీగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రతి గర్భిణీ స్త్రీలో నీరసం, నిద్ర ఎక్కువ పోవటం, నిద్ర తక్కువ పోవటం, వామిటింగ్స్, బ్యాక్ ఎక్, స్టమక్ ఎక్, ఇవన్నీ ఒక మోతాదులో చాలా కామన్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. సో వరీ అవ్వాల్సింది ఏమీ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ తినలేరు కూడా కొంతమంది స్త్రీలు గర్భం దాల్చినాక. సో గర్భం దాల్చాక కొంతమంది బాగా తినగలుగుతారు. తినగలిగిన వాళ్ళు మంచిగా న్యూట్రిషనల్ డైట్ తీసుకుంటేనే మంచిది. ఇంకా సరిగ్గా ఓరల్గా తినలేక వామిటింగ్స్ ఎక్కువ అవుతున్న వాళ్ళు, ఐరన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళు ఓరల్ ఐరన్ అంటారు. అంటే ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళకి విపరీతమైన వామిటింగ్స్ అవ్వడం, ఎసిడిటీ పెరగడం అన్నది చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మనం ఐవి ఐరన్ సజెస్ట్ చేస్తాం. అండర్ డాక్టర్ సూపర్విజన్ తీసుకోవడం అనేది ముఖ్యమండి. బికాస్ ఐవి ఐరన్లో రియాక్షన్స్ లేని ఇంజెక్షన్స్ మధ్యన చాలా వచ్చినాయి. అయినప్పటికీ కూడా 1-2 ఎపిసోడ్స్ ఆఫ్ ఐవి ఐరన్ ఎలర్జీస్ అనేది చూసాం కాబట్టి డెఫినెట్గా దగ్గర డాక్టర్ దగ్గర ఉండాలి. ఆ టైంలోనే మీరు ఇంజెక్షన్స్ కంటిన్యూ చేయడం అనేది అడ్వైజబుల్. డాక్టర్ గారు, సరిత గారు ఇలా అడుగుతున్నారు. నేను ఇప్పుడు గర్భవతిని, నా ఆహారపు అలవాట్లు, జీవన శైలి చాలా పద్ధతిగా ఉంటాయి. అయితే నాకు గర్భం వచ్చిన తర్వాత నుంచి నోరు పుయ్యడం జరుగుతోంది, గుండె పెరిగినట్టుగా ఆయాసంగా ఉంటుంది. నాకెందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? గర్భిణీ సమయంలో ఇవి మామూలేనా, లేక ఇవి ఇంకా తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తాయా? నా సమస్యలు తగ్గాలంటే నేనేం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు.
అమ్మ సరిత, మీరు జస్ట్ ఇప్పుడే ప్రెగ్నెంట్ అయ్యారంటున్నారు, ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నారంటున్నారు. యూజువల్గా ఒక్కసారి ప్రెగ్నెన్సీ దాల్చగానే హెచ్సిజీ హార్మోన్ అన్నది బాగా పెరుగుతుంది, దాన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా అంటూ ఉంటాం. సో ఈ హెచ్సిజీ హార్మోన్ అనేది కల్ప్రిట్ అనమాట. దీనివల్ల సరిగ్గా తినలేకపోవడం, వామిటింగ్స్ ఎక్కువ అనిపించడం, ఏం తిన్నా వామిట్ అయిపోవడం, ఇవి చాలా కామన్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇది యూజువల్గా ఇలాంటి సింప్టమ్స్ ఉంటే యాక్చువల్లీ డాక్టర్స్ ఆర్ హ్యాపీ, అంటే ప్రెగ్నెన్సీ బాగా వెళ్తుంది అని అర్థం. మనం సరిగ్గా తినకపోవడం వల్ల బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా నోటి పూత అన్నది అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. అండ్ సో మీరేమీ వరీ అవ్వాల్సింది ఏమీ లేదు. దిస్ ఇస్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ గోస్ త్రూ ఆల్ ఈ మీరు ఏవైతే చెప్తున్నారో ప్రతి గర్భిణీ స్త్రీ వచ్చే సింప్టమ్స్ ఏవి. సో నథింగ్ టు వరీ, ఎంత తినగలిగితే అంత తినండి. అంటే అట్లీస్ట్ ఒక స్పూన్ ఆఫ్ మిల్క్ తాగినా కూడా మీకు ఎంతో మట్టుకు హెల్ప్ చేస్తుంది. కొంతమంది ఫ్రూట్ జ్యూసెస్ హెల్ప్ చేస్తాయి, అప్పుడప్పుడు గ్లూకోజ్ ఫ్రూట్ జ్యూస్లో కలుపుకొని తీసుకున్నా కూడా ఎంతో కొంత క్యాలరీస్ మీ బాడీలో వెళ్తాయి. సో అందరిలాగా తినాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. చాలామంది ఫస్ట్ 3 మంత్స్లో ప్రెగ్నెన్సీలో దే లూజ్ సమ్ వెయిట్ బికాస్ దే వోంట్ బి ఏబుల్ టు ఈట్. సరిగ్గా తినలేకపోవడం వల్ల చాలామంది గర్భిణీ స్త్రీలు 1 కిలో దాకా వెయిట్ లాస్ అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఎంత తినగలిగితే, ఏమి నచ్చితే అది తినండి. ఫ్రూట్స్ ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రూట్స్ కొంచెం తినగలిగేటట్టు ఉంటాయి కదా, కొంచెం పుల్లగా. సో యాపిల్, ఎంత చిన్న ముక్క యాపిల్, చిన్న ఆరెంజ్, కొంచెం ఆరెంజ్ జ్యూస్, కోకోనట్ వాటర్, ఇవన్నీ తీసుకుంటే ఎంతో కొంత మోతాదులో న్యూట్రిషన్ వెళ్తూ ఉంటుంది. 14 వీక్స్ ప్రెగ్నెన్సీ దాటినాక ఈ సింప్టమ్స్ అన్నీ తగ్గుతాయి, ఈ వామిటింగ్స్, నీరసంగా ఉండడం ఇవన్నీ తగ్గుతాయి. సో మధ్యలో ఉన్న 3 మంత్స్, 4th, 5th, 6th, 7th మంత్స్ ఏంటంటే మంచిగా తినగలుగుతారు, సింప్టమ్స్ తగ్గుతాయి, చాలా మట్టు కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి. సో అట్ ప్రజెంట్ మీకు ఈ నీరసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎంత తినగలిగితే అంత తిని రెస్ట్ తీసుకుని మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతవరకే చేసుకోవడం మంచిది. కాన్పు తర్వాత మహిళలకు ఒత్తిడి బాగా ఉంటుంది. బిడ్డకు ఎక్కువ సమయం కేటాయించడంతో తల్లి శారీరకంగా, మానసికంగా అలసిపోతుంది. కనుక అలసిన శరీరానికి మసాజ్ చాలా అవసరం. అంతేకాకుండా కాళ్ళు, తొడలు, చేతులు, మెడ వీపు లాంటి భాగాల్లో నొప్పులు బాగా ఉంటాయి. మసాజ్ చేస్తే వీటి నుండి కూడా విముక్తి పొందవచ్చు. మసాజ్ రాత్రివేళ చేయించుకుంటే మంచిది, నొప్పి లేని నిద్ర పడుతుంది. డాక్టర్ గారు, భారతి గారు ఇలా అడుగుతున్నారు. మా కోడలు ఇప్పుడు 4 నెలల గర్భిణి, అయితే తనకి ఈ మధ్య బీపీ బాగా పెరుగుతోంది. డాక్టర్ అలా పెరగడం మంచిది కాదని చెప్పారు. దాంతోపాటు తనకి అప్పట్లో ఒంట్లో నీరు బాగా చేరుతున్నట్లుగా అనిపిస్తోంది, కాళ్ళు ఉబ్బిపోతున్నాయి. తనకి ఇంతకుముందు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, కనీసం తలనొప్పి కూడా వచ్చేది కాదు. కానీ గర్భం వచ్చిన తర్వాత సడన్గా ఇటువంటి మార్పులు ఎందుకు వచ్చాయి? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. భారతి గారు, మీ కోడలు ప్రెగ్నెన్సీలో మీరు బీపీ అనేది పెరుగుతుంది అని చెప్పారు. సో ఈ బీపీ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చేది 2 రకాలండి. ఒకటి ప్రెగ్నెన్సీ వలన వచ్చే బ్లడ్ ప్రెషరు, ఇంకొకటి కొంతమందికి తెలియకుండానే ప్రెగ్నెన్సీ ముందు నుంచి బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఈ ముందు నుంచి ఉన్న బ్లడ్ ప్రెషరా, లేదా యూజువల్గా ప్రెగ్నెన్సీలో చాలామందికి ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లడ్ ప్రెషర్ వలన మీకు యూరిన్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా పోవటం వలన నీరు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మీరు వెంటనే మీరు అంత కాళ్ళ వాపులు వస్తుందంటున్నారు, ఇవన్నీ వస్తున్నారు కాబట్టి వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ బీపీని అనేది కంట్రోల్ చేసుకుంటూ యూరిన్లో ప్రోటీన్స్ ఎంత పోతున్నాయి అనేది చూసుకుంటూ, ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హైగా ఉన్నప్పుడు కొన్ని సూచనలు అనేది తల్లికి ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. అంటే తీవ్రంగా తలనొప్పి రావటం కానీ, కళ్ళు మబ్బు బారటం కానీ, అదేవిధంగా యూరిన్ అనేది డైలీ ఎంత వస్తుంది అనేది చూసుకోవడం, ఏమన్నా వాంతులు అవుతున్నాయి కానీ, ఏదైనా కడుపులో నొప్పి వస్తున్నా కానీ, ఇట్లాంటి కొన్ని సూచనలు అనేది అలర్ట్గా మనం ఉండాలి అనే వార్నింగ్ సిగ్నల్స్ అనేది ఒక్కొక్కసారి మన బాడీ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 4th మంతే అంటున్నారు, అంటే ఇంత ఎర్లీ స్టేజ్లో మీకు హై బ్లడ్ ప్రెషర్ వస్తే కనుక బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, అదేవిధంగా లోపల బేబీ చుట్టూతో ఉండే ఉమ్మనీర్ అనేది చాలామందిలో తగ్గుతూ ఉంటుంది. సో ఈ విషయంలో మీరు మదర్ని, అదేవిధంగా పుట్టబోయే బేబీని చాలా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ, రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. డాక్టర్ గారు, స్రవంతి గారు ఇలా అడుగుతున్నారు.
మా తోడికోడలు 8 నెలల గర్భిణి. తనకు బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతోంది. వేడి చేసి ఉంటుందని నేను పెరుగులో మెంతులు కలుపుకొని తాగమని చెప్పాను. అయినా కూడా తనకి బ్లీడింగ్ తగ్గడం లేదు. ఈరోజు అకస్మాత్తుగా తాను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అర్జెంటుగా తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తనకి ఎందుకు ఇలా అయింది? 8వ నెలలో తనకు అంత ఎక్కువగా బ్లీడింగ్ అవడానికి కారణమేంటి? తన గర్భం నిలుస్తుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రవంతి గారు, ప్రెగ్నెన్సీలో ఏ రకమైన బ్లీడింగ్ని కూడా అశ్రద్ధ అనేది చేయకూడదండి. 8 మంత్స్ ప్రెగ్నెన్సీ అంటున్నారు. అదేవిధంగా ఈ రిపీటెడ్గా తరచుగా బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక యూజువల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండ్ చేసి మాయ అనేది కిందకుందా, అంటే ప్లాసెంటా అనేది కిందకుందా అనేది చూసుకోవాలి. సో ఈ ప్లాసెంటా అనేది కిందకుండటం వలన చాలామందిలో ఇలా తరచుగా బ్లీడింగ్ అనేది ప్రెగ్నెన్సీలో అయ్యే అవకాశం ఉంది. ప్లాసెంటా అనేది ఒకవేళ కిందకుంటే కనుక ఒక్కొక్కసారి సడన్గా హెవీ బ్లీడింగ్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు అనేది ఉంటుంది. సో ఇది లేకపోతే మనం కింద ఇంటర్నల్ చెకప్లో కింద గర్భాశయ ద్వారం దగ్గర ఒక్కొక్కసారి చిన్న కండ అనేది పెరగటం జరుగుతుంది. దాన్నే మనం పాలిప్ అంటాం. సో ఆ పాలిప్స్ అనేది ఉన్నా లేదా గర్భాశయ ద్వారం దగ్గర ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఈ బ్లీడింగ్ అనేది కొంచెం కొంచెం లైట్గా స్పాటింగ్ లాంటిది తరచుగా ఆన్ అండ్ ఆఫ్ ఈ బ్లీడింగ్ అనేది కనపడటం జరుగుతూ ఉంటుంది. సో ఇంటర్నల్ చెకప్ చేసుకుని ఈ ద్వారం దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నది చూసుకోవాలి. అదేవిధంగా సడన్గా హెవీ బ్లీడింగ్ లేదా కడుపులో నొప్పి కూడా వస్తుంది అంటే ఒక్కొక్కసారి డెలివరీ కాకముందే ఒక్కొక్కసారి మాయ అనేది ప్లాసెంటా అనేది సపరేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎబ్రప్షియో అంటాం. సో అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా అన్నది మనం అల్ట్రాసౌండ్ చేయటం వలన ఆ ప్లాసెంటా సపరేషన్ అనేది ఏమన్నా ఉందా అన్నది చూసుకోవటం జరుగుతూ ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు 8 మంత్స్ వచ్చినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి ఆ బ్లీడింగ్కి సంబంధించిన కారణం ఏముంది అన్నది మనం ఎనలైజ్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనదండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్రసవ అనంతరం పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులు మసాజ్తోనే తగ్గుతాయి. చర్మంపై అప్పటి వరకు ఉన్న మృత కణాలు మసాజ్తో తొలగిపోతాయి. కాన్పుకి ముందున్న శరీర రూపం పొంది శరీరంలో కొవ్వు కరగాలంటే మసాజ్ తప్ప మరో మార్గం లేదు. స్తనాలు మసాజ్ చేస్తే పాలు అధికమవడమే కాక రొమ్ములు వేలాడకుండా ఉంటాయి. పాల గ్రంథులకు రక్త ప్రసరణ బాగా జరిగి ఉత్పత్తి అధికమవుతుంది. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.